సందిపుల్లో ఎంత ఉంది సుబ్బారావు మన మన గవర్నమెంట్ లో లక్ష రూపాయలు ఉన్న భూమి 20,000 కు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు భూముల ధరలు ఈ విధంగా ఉన్నాయి ఆ ఫ్యాన్ కౌంటేషన్ వాళ్ళకి చెప్తున్నా నేను వాళ్ళు ఆలోచించాలి ముఖ్యంగా వాళ్ళకే నష్టం జగన్ జగన్ అని ఓటేస్తే నష్టపోయేది ఆ ఫ్యాన్ కౌంటేషన్ వాళ్ళేనని వాళ్ళని మార్పు తేవాలి ఫస్ట్ పావుగా రూపాయి ఉన్నది 25 పైసలకు తగ్గిపోయింది రేటు లక్ష రూపాయలు ఉన్న భూమి 20,000కు వచ్చింది సందిపుళ్ళు పాతికేలు అమ్మిన భూమి 10,000కు వచ్చింది ఇది ఆ విధంగా అన్ని పథకాలు పోయినాయి పెళ్లి కానుక లేదు చంద్రన్న బీమా లేదు ఎన్టీఆర్ వైద్యం లేదు సంక్రాంతి కానుకలు లేవు కరెంటు బిల్లులు ఎంత పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెరిగినాయి గ్యాస్ ధరలు ఎంత పెరిగినాయి రైతులకు ఎరువుల ధర ఎంత పెరిగింది డీఏపీ చూస్తే 1,350 రూపాయలు నిన్న మా నాగేశ్వరరావు వెరిఫై చేసి లిస్టు ఇచ్చాడు 1,350 రూపాయలు డీఏపీ దుక్కి దున్నేటప్పుడు వేసి డీఏపీ 1,350 రూపాయలు అది కూడా బ్లాక్ లో 200 రూపాయలు ఆ 200 రూపాయలు ఇక్కడ ఉన్న మంత్రికి ఇవ్వాలంట ఈ నియోజకవర్గం ఎరువులు అమ్మేవాళ్ళు చెబుతున్నారు మా మీద ఒత్తిడి ఉన్నాయా మాకు ట్యాక్స్ కట్టమంటున్నారని ఒక పక్కేమో జే ట్యాక్స్ ఒక పక్కేమో ట్యాక్స్ చెప్పు ఏమా జరిగిన విఆర్ ట్యాక్స్ విఆర్ విఆర్ కుటుంబం ఈ నియోజకవర్గం మీద పడి దోచేస్తా ఉన్నారు నేను వస్తే కరెంట్ తీసేశాను చంద్రబాబు కుప్ప వెళ్తేనేమో ఎదురుదాడి చేస్తారు లోకేష్ శ్రీకాకుళం పోతేనేమో ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేస్తారు నేను సందిపూడి వస్తే కరెంటు తీసేశారు ఎట్లాగో పోవట్లేదని ఇచ్చినట్టున్నారు ఎందుకంటే వాళ్ళకి ముఖం మీద వస్తారని ఇచ్చారు గడ్డ తీసేశారు ఎట్టాగీళ్ళు పోయేటట్లేరు రామకృష్ణ ఎట్లాగ వదిలిపెట్టేటట్లేడే అని కరెంట్ ఇచ్చారు తప్పనిసరి వాళ్ళు తిడుతూనే ఉంటారు ఆ ఫ్యాన్ కోటేజ్ వాళ్ళు అందుకు ఇచ్చారు మన కోసం ఇవ్వదా ఈ విధంగా వైకాపా దుర్మార్గ పాలన నిన్న ఒక కానిస్టేబుల్ వాస్తవం మాట్లాడితే సస్పెండ్ చేశారు అనంతపురంలో ఆ విధంగా ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో దళితులే నష్టపోయారు అన్ని పథకాలు వద్దాయి ఇంతకుముందు ఇన్నోవా కార్లు ఇచ్చాం విదేశీ విద్యకు పంపించాం అన్ని సిమెంట్ రోడ్లు చేశాం బోరు కావాలంటే బోరు ఇచ్చాం ఈ రోజు ఒక తట్ట మట్టేసిన పాపాలు బోలా ఇక్కడ ఉన్నాడు ఆ విధంగా ఓట్లు వేయించుకొని మంత్రి అయ్యి నియోజక ఇక్కడ ఉన్న మంత్రికి కానీ నిన్న దాకా ఎమ్మెల్యేకి 100 రూపాయలు పోతే ఒక్కో బాటిల్ ఆమెకి ఇంటికి ఆ విధంగా నిన్నటి వరకేమో ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చమ్మి కోట్లాది రూపాయలు సంపాదించారు నెలకు 10 కోట్లు సంపాదించారు ఇక్కడ ఉన్న మంత్రి నిన్నటి దాకా ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి నెలకు 10 లారీలు మందు తెచ్చారు పక్క రాష్ట్రాల నుంచి తమిళనాడు కావచ్చు గోవా నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు ఎక్కడ చౌకగా ఉంటే నాసిరకం మందు తీసుకొచ్చి ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి విధంగా చేసి డబ్బు సంపాదించుకున్నారు ఇప్పుడేమో రామకృష్ణ చెప్పాడు ఇసుక లేదు ఇసుక కావాలంటే 5,000 వాళ్ళకి కట్టాలి మట్టి కావాలంటే 5,000 కట్టాలి టోకెన్ సిస్టమ్ పెట్టారు ఆ విధంగా ఈరోజు పేదవాడిని దోచేస్తా ఉంది మంత్రి మంత్రి కుటుంబ సభ్యులు నిన్న 11 బార్లు టెండర్ పిలిస్తే 11 బార్లు కూడా సిండికేట్ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టి ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ 100 రూపాయలు వసూలు చేస్తున్నారు ఇప్పుడు అంత డబ్బు దోచేశారు కోట్లాది రూపాయలు ఇక్కడ ఈ నియోజకవర్గం ఏ పని కావాలన్నా వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి మంత్రి మంత్రి కుటుంబ సభ్యులు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా డబ్బులు లేని పని అవదు చివరికి ఏ నీకు చట్ట ప్రకారం చేసే పనులకు కూడా డబ్బు కట్టాల్సిందే ఆ విధంగా ఈ నియోజకవర్గంలో దోపిడీ జరుగుతూ ఉంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా సంపాదించుకుంటా ఉన్నారు బైపాస్ వేస్తే ఎంత దోచేశారో నేను చెప్తా మీకు మళ్ళా బైపాస్ తెచ్చింది మనం దోచేస్తుంది వాళ్ళు ఈ రోజున ఆ విధంగా ఈ నియోజకవర్గం ఇప్పుడేమో మంత్రి శాఖలో మధ్య చూశారు మీరు అపాయింట్మెంట్ కావాలంటేనే 50,000 ఇవ్వాలని టీవీల్లో కూడా వేశారు ఆ విధంగా ఇక్కడ వచ్చినటువంటి అవకాశాన్ని ఒకసారి చూద్దామని ఓటేశారు జగన్ కి ఒకసారి చూద్దామని ఓటేస్తే ఇటువంటి వాళ్ళు ఎన్ని కాబడ్డారు అందుకనే సుబ్బారావు గారు చెప్పింది కథ బాగా విన్నారు అది అందరూ మైండ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే కుక్కకున్న తెలివి మనుషులు ఆలోచించలేదనేది సుబ్బారావు గారు చెప్పాడు
మనుషులు ఆ విధంగా ఆలోచించుంటే వీరారెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు పాదాభివందనం చేశాడు. తప్పు చేయొద్దు, రాష్ట్రం నాశనం అయిపోతుందని, ప్రతి కుటుంబం భారం అయిపోతుందని ఎవ్వరూ ఇల్ల ఒకసారి చూద్దామని ఓటేశారు జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజు ఆ ఓటు వేసిన ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కుటుంబానికి లక్ష ఖర్చు పెరిగిందా, ఇచ్చే పథకాలు బోను. ఆ లక్ష ఖర్చు